ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఏ పథకము, ఏ సంక్షేమ కార్యక్రమము వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రజలకి చేరవేయటానికి వీలు లేదు అని చెప్పని ఎవరు కేంద్ర ఎన్నికల సంఘం దగ్గరికి వెళ్ళి పైరవి చేసుకున్న వాళ్ళు ఎవరు? భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలు మీ వదిని గారు, పురంధేశ్వర్ గారు, అలాగే నీ కోసం, నీ మేలు కోసం, నీ రాజకీయ ఎదుగుదల కోసం ఒక ఎల్లో వాచ్ అనేటువంటి, ఎల్లో ఎలక్షన్ వాచ్ అనేటువంటి ఒక సంస్థను ఏర్పాటు చేసి మాజీ ఐఏఎస్లు, మాజీ మేధావులు ముసుగులో ఒక పచ్చ బ్యాచ్ బయలుదేరింది. మీ సానుభూతి పరులు మీకోసం పనిచేస్తున్న వాళ్ళు కాదా? ఎవరిచ్చారు ఈ అర్జీలు? గంటకి లక్షల్లో ఫీజులు తీసుకునేటువంటి ఢిల్లీ ప్లేడర్లని, ఈ వాలంటీర్ల యొక్క వ్యవస్థని నిలుపుదల చేయటానికి, వాలంటీర్లతో ప్రభుత్వ కార్యక్రమాలన్నీ నిలుపుదల చేయటానికి ప్రయత్నం చేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు కదా. ఎవరు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎవరు? ఈ దగ్గుబాటి పురంధేశ్వర్ గారు ఎవరు? ఎవరు వీళ్ళంతా? తెలియదా ప్రజలకు? తెలియదా నిమ్మగడ్డ రమేష్ కుమార్కి ఏంటి, మనకి ఏంటి సంబంధం? ఎవరికి ఈ అక్రమ సంబంధాలు? భారతీయ జనతా పార్టీలు ఉన్న నాయకులకి ఎవరెవరికి ఏం సంబంధాలు ఉన్నాయి ఎవరికి తెలియదా? ప్రజలు కళ్ళు మూసుకో, ఇది వెనకటికేదో సామెత ఉంటుంది. మీలాంటి పిల్లులు కళ్ళు మూసుకుని పాలు తాగుతా దొంగతనంగా ఎవడు చూడలేదనుకుంటే, మీరు కళ్ళు మూసుకున్నంత మాత్రాన ప్రపంచం కళ్ళు మూసుకోలా? ప్రపంచానికి మీ చరిత్ర, మీ జాతకాలన్నీ కూడా ప్రజలకు తెలుసు. ఎవరి నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనేది ప్రజలకు తెలీదా? రాష్ట్ర ఎన్నికల కమిషనర్ హోదాలో ఉండి ఏమాత్రం కూడా వెరవకుండా ఇది తప్ప ఒప్ప అనేది కూడా, జనం ఏమనుకుంటారు అనేది కూడా ఆలోచించకుండా ఆయన చేసినటువంటి కార్యక్రమాలు చూడలేదా ఎవరు? చూశారు కదా. ఇంకా సిగ్గుమాలినతనంగా మీరు మాకేం సంబంధం లేదని వాళ్ళ బుకాయింపు బొంకుతాం. కిందట నెల 1వ తారీఖు వరకు పెన్షన్లు ఇచ్చింది ఎవరు? అసలు ఇంకోటి, చంద్రబాబు నాయుడు ఎంత అమాయక, నీ రాజకీయ దౌర్భాగ్యం, నీ అమాయకత్వం ఏంటో మనకు అర్థం కాదు. 55 మాసాల పాటు వాలంటీర్లు పెన్షన్లు ఇస్తే 56వ మాసం, 57వ మాసం వాలంటీర్లు ఇవ్వకపోయినంత మాత్రాన ఏంటి ఏముంది? అల్టిమేట్గా వాలంటీర్ ఇవ్వని లేదా ఎవరివ్వని, అంటే ఒక రెగ్యులర్ అంటే ప్రభుత్వ ఉద్యోగి ఎవరైనా తీసుకెళ్ళి వాలంటీర్కి పెన్షన్ ఇస్తే ప్రజలకు తెలియదా? ఎవరు పంపించారు ఈ డబ్బులు? జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం పంపించిందని తెలియదా? ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ పంపించారనుకుంటారేంటి? ఈ 2 నెలలు వాలంటీర్ లేకపోతే ఏ రోజన్నా నువ్వు ఆయన చెప్తాడు, నిన్న మొన్న మాట్లాడుతున్నాడు, ఈ జగన్మోహన్ రెడ్డి నేను ముఖ్యమంత్రి అయ్యేప్పటికి పుట్టలేదని మాట్లాడుతున్నాడు. ఎప్పుడు పుట్టామని కాదు చంద్రబాబు నాయుడు గారు, ఎప్పుడు పుట్టామనేది కాదు. అక్కడ మరిచెట్టు, తావి చెట్టు, యాప చెట్టు లాగా బో 100 సంవత్సరాలు పుట్టక్కర్లా, 100 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు బతకక్కర్లా. నీ 14 ఏళ్ల ముఖ్యమంత్రి కాలంలో ఏ రోజన్నా ముసలి వాళ్ళకి, వికలాంగులకి ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇద్దామనేటువంటి ఆలోచన ఏ రోజన వచ్చిందా? రాదు. ఎందుకని? నువ్వు ఒక పెత్తందారి మనస్తత్వం ఉన్నవాడి, పేదల పట్ల జాలి ఉండదు, పేదల్ని ఓట్లుగా చూస్తావు తప్పితే పేదల్ని మనుషులుగా చూడవు. కాబట్టి ఏ రోజు నీకు ఆలోచనే కలగలేదు, వచ్చిందా ఆలోచన అని చెప్తున్నాను. 250,000 మంది వాలంటీర్ల వ్యవస్థ ద్వారా 66 లక్షల మంది పెన్షన్దారులకు ఇంటింటికి వెళ్ళి పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమం 3 రోజుల పాటు జరుగుతుంటే ఆ వాలంటీర్ల వ్యవస్థను ఆపేయండి, నిర్వీర్యం చేయండి అని చెప్పి
కాలుకు బలపం కట్టుకుని అట్లాగే నీ తాబేదారులకి, నీ ఏజెంట్లకి, నీ వంది మాగుదులకి బలపాలు కట్టి ఢిల్లీ నుంచి మండలంలోని సచివాలయం దాకా ఓకే తిప్పి 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 ఇవాళ పెన్షనర్లకు ఇంటికి వెళ్లకుండా డబ్బులు ఆపింది ఎవరు? మాట ఆపి, ఇంటికి వెళ్లకుండా ఆపి ఇవాళ వెంటనే కేంద్ర ఎన్నికల సంఘం వాలంటీర్లను పక్కన పెట్టండి అని ఉత్తర్వులు ఇవ్వగానే సంబరాలు చేసుకున్నారు. తుళ్ళింతలు కేరింతలు తెలుగుదేశం వాళ్ళందరూ. ఇవాళేమో మామూలుగా అసలు తలుపు సందులో తోకపడిన కోతిలాగా తన్నుకుంటున్నారు. కీస్ 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 అంటే ఒక తన్నుకు చచ్చిపోవటమే మామూలుగా. తలుపు సందులో కోతికి తోకపడితే ఏమంటుంది పరిస్థితి? కెలుక్కోవటం ఎందుకు తలుపుని? తలుపు సందులో తోకెడటం ఎందుకు? ఈ ఏడవటం ఎందుకు? ఎప్పుడైతే ప్రజల నుంచి తిరుగుబాటు వచ్చిందో ఈ తోక ఇరుక్కుపోయినటువంటి కోతి తంతు అయిపోయింది చంద్రబాబు నాయుడు గారిది, వీళ్ళందరిది. ఇవాళ ఆయన చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతాడు, పెన్షన్లు పంపిణీ, ఇవాళ పెన్షన్లు పంపిణీ చేయొద్దని ఎవడ చెప్పింది? ఏ రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్న పెన్షన్లు పంచమని చెప్పిందా? చంద్రబాబు నాయుడు గారు నువ్వు కాదు, నీ తల్లో జేజమ్మ దిగి వచ్చినా పెన్షన్లు ఆపటం ఎవడ వల్ల కాదు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో నీ వల్ల కానే కాదది. కానీ నీ దగుల్బాజీ బుద్ధి, నీ దిక్కుమాలినటువంటి పెత్తందారి మనస్తత్వం, పేదోళ్ళు సుఖపడుతుంటే, పేదోళ్ళు కష్టాలు లేకుండా బతుకు గడిపేటంటే చాలామందికి దయనీయమైన పరిస్థితులు, పిల్లలుండి కూడా ఆఖరికి కొడుకులుండి కూతుర్లుండి కూడా వాళ్ళెవరు గంజి పోయిటాకు కూడా దిక్కులేని స్థితి ఉన్న వారందరికీ కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇచ్చేటువంటి ఈ 3,000 రూపాయల మీద జీవితాన్ని, నెల రోజుల జీవితాన్ని గడిపేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇల్లు కదలకుండా మంచంలో ఉండి బోదకాళ్ళుండి కాళ్ళు ఇరిగిపోయి నడుము ఇరిగిపోయి సట్ట ఇరిగిపోయి బాత్రూంలో కారు జారిపడి మరి 60-70 ఏళ్ళు దాటిన కాడి నుంచి ఏమవుతుంది? పాస్కి వెళ్తేనో లెట్రిన్కి వెళ్తేనో బాత్రూంలో పడిపోయేటువంటి నడువులు ఇరిగిపోయి తుంటెముకులు ఇరిగిపోయేటువంటి ఎంతమంది వృద్ధులు వాళ్ళ మంచాల్లో ఉంటున్నారు? వాళ్ళందరూ ఉసురు నువ్వు పోసుకోవా? నువ్వు బాగుపడతావా? ఇంతమంది పేదోళ్ళు ఉసురు పోసుకుని బాగుపడతారా మీరు? ఇవాళ నిన్నటిదాకా వాలంటీర్ల మీద పడేడిసి అసలు ఎంత దిక్కుమాలిన రాజకీయం. నిజంగా చంద్రబాబు నాయుడు చూస్తే జాలేస్తుంది, అసహ్యం వేస్తుంది.